ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి ఏప్రిల్ 27 2021 వారము మంగళవారం తిథి పౌర్ణమి ఉదయం 9:01 వరకు మరియు బహుళ పౌర్ణమి తెల్లవారి జామున 5:14 వరకు నక్షత్రం స్వాతి రాత్రి 8:08 వరకు వర్జము రాత్రి 1:03 నుండి 2:27 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:17 నుండి 9:08 వరకు మరియు రాత్రి 10:56 నుండి 11:42 వరకు శుభ సమయం ఉదయం 7:10 నుండి 8:10 వరకు మరియు సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు రాశిఫలాలు మేషరాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సన్నిహితులు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఊహించని అవకాశాలు లభిస్తాయి స్వల్ప ధనలాభం పొందుతారు వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ధనలాభం పొందుతారు సింహరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధారా స్తుతిని పఠించడం మరింత శుభదాయకం కన్యారాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రుణబాధల నుండి విముక్తి పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు తులారాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు స్వల్ప ధనలాభ సూచనలు తులారాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు
వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు, వస్తులాభం పొందుతారు. వృశ్చిక రాశివారు శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. సంగీతంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం పొందుతారు. ధనుస్సు రాశివారు ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవిని అర్చించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. మిత్రుల సలహాలు తీసుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.